ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-996-9829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-996-9791 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలంలోని ముదువర్తి టీడీపీ కార్యాలయంలో మండల గ్రామస్థాయి నాయకులతో పోలంరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీకాంత్ గెలిపే లక్ష్యంగా ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్త ముందుకు సాగాలని కోరారు. ఇంకా పలు విషయాలపై ఆయన మాట్లాడారు. అనంతరం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడారు. ఈ సమావేశంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మంచి అభ్యర్థిని ఈనాడు తెలుగుదేశం పార్టీ తరఫున రంగంలో దింపి మన ముందుకు పంపించారు. యువకుడు విద్యావంతులైన అయినటువంటి మరి కంచెల శ్రీకాంత్ డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారిని మన ముందుకు పంపించారు. ఆయన బ్యాలెట్ లో మొట్టమొదటి పేరు కంచెల శ్రీకాంత్ గారు. ఆ మొదటి పేర్లోనే పక్కన ఒకటి నామం ఇట్లా నామం పెట్టేటువంటి విధంగా ఈ విధంగా మనం బ్యాలెట్ లో ఈ విధంగా మరి బ్యాలెట్ వేసే విధంగా పోవాలా, ఎందుకంటే టిక్ అనో లేకుంటే ఇంటి అనో లేకుంటే సంతకాలు పెట్టు అట్లా చేయకూడదు. కాబట్టి మన కంచెల శ్రీకాంత్ గారు మొదట బ్యాలెట్ నమూనాలు మొదటి పేరు, రెండవ ప్రాధాన్యత ఓట్లు, మూడో ప్రాధాన్యత ఓట్ల గురించి ఆలోచన చేయొద్దు. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మొదటి ప్రాధాన్యత ఓటుని డాక్టర్ కంచెల శ్రీకాంత్ గారికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని ఇయ్యాలా, వేయించాలా. పట్టభద్రులందరికీ నాడు ఓటర్ లిస్ట్ అందరూ కూడా గ్రామాన సర్క్యులేట్ చేసేటువంటి కార్యక్రమం చేశాం. ఏ విధంగా ఈ యొక్క బూత్ స్లిప్లు ఇచ్చాం, పాంప్లెట్లు ఇచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పదమూడవ తేదీ జరగబోయేటువంటి ఈ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో మరి మరి విద్యావంతులందరూ కూడా భాగస్వాములు అయ్యే విధంగా మనం కొట్లేకపోదు. కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా, మన పార్టీకి అభ్యర్థించినటువంటి వాళ్ళ ద్వారా ఈ రాక్షస పరిపాలన, ఈ దుర్మార్గ పరిపాలన అంతమైపోవాలి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కంచెల శ్రీకాంత్ గారి యొక్క గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఇడవలూరు మండలంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని కలవడం జరిగింది. ఈ ఎన్నికల ద్వారా వైకాపాకి ఇప్పుడున్నటువంటి హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ముఖ్యమంత్రికి, వైకాపా పార్టీ శ్రేణులకు ఒక సరైన సమాధానం చెప్పే దిశగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతా ఉంది. మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఇక్కడ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అనేక రకాల మాఫియాలని విసుగు వేసారు జనం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక యువ నాయకత్వంలో పనిచేస్తూ మరో యువకుడైనటువంటి శ్రీకాంత్ గారిని గెలిపించడం కోసంగా గడిచిన 10 రోజులుగా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నింటినీ కూడా అప్రమత్త పరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.